तारक मामा। अयो रामा। ఓయ్ సూపర్ అవ్వ, నీకి మాట ఇస్తుంది? ఈ ట్రూ బిజినెస్ మ్యాన్ మాట ఇచ్చాడంటే అది మాట ఇచ్చినట్టే. నీకు తెలుసుగా, షేక్ కి మాట ఇచ్చి తప్పితే షేక్ వాడికి ఏం చేస్తాడో. వదిలేయండి, వెళ్ళనివ్వండి. ఈ డీలర్షిప్ బేరం కొంప ముంచేలా ఉంది. ఇప్పుడు ఈ కిడ్నీ ఎక్కడి నుంచి తేను? తారక్ గారిని అడిగి చూస్తాను, బహుశా తను ఏదైనా ఐడియా ఇస్తాడేమో. డాడీ, మీరు వచ్చేసారా? నీకేమనిపిస్తుంది? వచ్చేసారు. నువ్వెక్కడికి వెళ్తున్నా? పావుతాడానికి. ఈ టైంలోనే? మమ్మీ ఇంట్లో పావు బాజీ చేసింది. తాతగారు భోంచడానికి కూర్చుంటే గాని మమ్మీకి విషయం గుర్తు రాలేదు. అమ్మా, నోకాలమ్మా, కూరుండేశాను కానీ పావు లేదే అని, అందుకే పావుతాడానికి వెళ్తున్నా. మంచిది, ఇదిగో ఇది కూడా ఇంటికి తీసుకెళ్ళు, నేను వస్తాను. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? తారక్ అంకుల్ ఇంటికి వెళ్ళి వస్తాను. కానీ డాడీ, ఇందులో ఏముంది? దుబాయ్ ఖర్జూరాలు. డాడీ, మీరు మొబైల్స్ తో పాటు ఖర్జూరాలు అమ్మడం కూడా మొదలు పెట్టారా? మీ అమ్మకేం తగ్గవరా నువ్వు? పని చూసుకో, నీ పని చూసుకో. నాన్సెన్స్. నేను ముందిచ్చిన పుస్తకం ఎలా అనిపించింది దేవేంద్ర? చాలా బాగుంది. బాగుంది కదా. అలాగే ఈ పుస్తకం కూడా నేను చాలా కష్టపడి రాశాను. ఇప్పుడు దీన్ని చదివి నాకు చెప్పాలి ఎలా ఉందో. తప్పకుండా, మళ్ళీ కలుద్దాం. ఎలా ఉన్నారు సుబ్బారావు? అరే వా సుబ్బారావు, ఏంటి పరిస్థితి? తారక్ గారు, మీ హెల్ప్ కొంచెం అవసరం. కొంచెం మాట్లాడాలి. అయితే పద కూర్చుందాం. కొంచెం ఒంటరిగా మాట్లాడాలి, గార్డెన్ లోకి వెళదామా? ఏంటా విషయం? ఇక్కడ మాట్లాడలేకపోవడానికి అక్కడ మాట్లాడడానికి? పదండి, నేను చెప్తాను మీకు. పద పద. అరే ఎలా ఉన్నావు సుబ్బారావు? సత్శ్రీ అకాల్ తారక్ గారు. సత్శ్రీ అకాల్. ఎక్కడికి వెళ్తున్నారు? అదే ఊరికే, గార్డెన్ వరకు వెళ్తున్నావు అంతే. నేను మీతో వస్తాను. ఏంటి నువ్వు వచ్చేది? అక్కడ తారక్ గారు విందేమీ ఇవ్వట్లేదు. తప్పుగా తీసుకోవద్దు సోదీభాయ్. విషయం ఏంటంటే నేను తారక్ గారితో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి, అందుకే వెళుతున్నాను. పర్సనల్ గానా? ఏం పర్సనల్ విషయాలు? అరే సోది, ఏంటిది చెప్పేస్తే అది పర్సనల్ ఎలా అవుతుంది? అర్థం చేసుకో. నాకు చెప్పరా? సారీ. పక్క నాకు పర్సనల్ విషయాలు వస్తాయిగా, నేను కూడా చెప్పను వీళ్ళకి. టిట్ ఫర్ టాట్. కూర్చో సుబ్బారావు, ఇప్పుడు చెప్పు విషయం ఏంటో. తారక్ గారు, మీకు మా సప్లయర్ షేక్ తెలుసు కదా? అతను ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. అలాగా? తను ఇప్పుడు నాకు పూర్తిగా ఇండియా డీలర్షిప్ ఇవ్వాలనుకుంటున్నాడు. అరే ఇది చాలా మంచి విషయం, అభినందనలు. కానీ అందులో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం? ఏం ప్రాబ్లం? నేను తనని కలిసేందుకు వెళ్ళాను, అప్పుడు తను నాతో చెప్పాడు తనకి ఓ తమ్ముడున్నాడు, అతనికి రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని. కనుక తను ఇప్పుడు కోరుకుంటున్నాడు నేను తన తమ్ముడి కోసం ఎలాగైనా ఓ కిడ్నీ ఏర్పాటు చేయాలని. అందుకే అతను 20 లక్షల రూపాయలు ఇచ్చేందుకు తయారుగా ఉన్నాడు. నువ్వు కిడ్నీ ఏర్పాటు చేయాలా? అరే నువ్వెందుకు చెప్పలేదు ఇది నీ పని కాదు అని? సూటిగా కాదని ఎందుకు చెప్పలేదు సుబ్బారావు? కాదనలేకపోయాను, ఆ డీలర్షిప్కి కక్కుర్తి పడి. సుబ్బారావు, నేను నీకు ఎన్నిసార్లు నచ్చ చెప్పాను దురాస ఎంత చెడ్డదో అని. ఈ దురాస కారణంగా ఈ ఇబ్బందిని కొని తెచ్చుకున్నావు ఇప్పుడు నువ్వు? అరే చిన్న చితగా ఇబ్బంది కొని తెచ్చుకోవడం కాదు, చాలా పెద్ద ఇబ్బంది కొని తెచ్చుకున్నాను. ఎవరిదైనా కిడ్నీ కానీ ఏర్పాటు చేయలేకపోతే నేను నా కిడ్నీ ఇచ్చేస్తానని తనకి మాట కూడా ఇచ్చొచ్చాను. అరే సుబ్బారావు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంత తెలివి తక్కువ పని నువ్వు ఎలా చేయగలిగావు? ఇప్పుడు చేసేసాను తెలివి తక్కువ పని, నేనేం చేయను. చూడండి తారక్ గారు, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు ఎలాగైనా ఎవరిదైనా కిడ్నీ ఏర్పాటు చేయాల్సిందే, అందుకే నేను మీ దగ్గరకు వచ్చింది. సుబ్బారావు, నీ దృష్టి కానీ నా కిడ్నీ మీద పడలేదు. ఏంటి అలా అంటారు తారక్ గారు? మీరు నా ఫ్రెండ్, ఫ్రెండ్ కోసం నా ప్రాణాలైనా ఇస్తాను, కానీ అమ్మైనా అడగంది పెట్టదుగా. అంటే అర్థం? అంటే ఎవరిదైనా కిడ్నీ ఏర్పాటు చేయకపోతే ఆ షేక్ నా ప్రాణాలు తీస్తీరతాడని. నాకేం చేయాలో అర్థం కావటం లేదు. పేపర్లో యాడ్ ఇవ్వనే? అప్పుడు ఒక్క రోజులో వచ్చేస్తుంది కిడ్నీ. లేదు లేదు, పోలీస్. ఏం పర్వాలేదు, పోలీసులకు కూడా కిడ్నీలు ఉంటాయిగా. అరే సుబ్బారావు, పోలీసులు కిడ్నీ డొనేట్ చేసేందుకు రారు, నిన్ను అరెస్ట్ చేసేందుకు వస్తారు. అరే ఎందుకు అర్థం చేసుకో నువ్వు? ఇది చట్టవిరుద్ధం మన దేశంలో సుబ్బారావు. అయినా ఎవరికైనా కిడ్నీ కావాలంటే కేవలం వాళ్ళ సంబంధికులు మాత్రమే దాన్ని డొనేట్ చేయాలి. అర్థమైందా? నాకు అర్థమైంది, కానీ ఇప్పుడు ఆ షేక్ ఎవరు అర్థమయ్యేలా చెప్పగలిగేది? అర్థమయ్యేలా చెప్పకు, అది అసలు నీ పని కానే కాదు. తర్వాత ఇరుక్కునేది నువ్వే, అతను హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాడు, పరిణామాలు ఎదుర్కోవాల్సింది నువ్వు.
ఈ సమస్యకు ఒకే ఒక్క పరిష్కారం ఉంది సుబ్బారావు. స్పష్టంగా చెప్పేసాయి షేక్కి ఇది ఏమాత్రం పాసిబుల్ కాదు అని. నువ్వు కిడ్నీ ఏర్పాటు చేయలేనని సూటిగా చెప్పేశాయి. అంతే, దాంతో అంతా క్లియర్ అయిపోతుంది. ఏంటి చెబుతావా లేదా? చెప్పేసాయి, మనశ్శాంతిగా నిద్రపో. అరే మీరు వచ్చారేటి? లేదు. భోజనం వడ్డించమంటారేటి? వద్దు. మీ స్పెషల్ పావు బాజీ చేసినాను. నాకు తినాలని లేదు. బయట తినొచ్చు రేటి. లేదు. అయితే ఎందుకు తినాలని లేదు? ఖర్జూరాలు ఖర్జూరాలు పెట్టా. ఖర్జూరం గురించి నాతో కల్లో కూడా చెప్పద్దు. ఏ, ఆ వట్టి మీకు బాగా ఇట్టం కదా. అది ఒకప్పుడు. ఖర్జూరాల వల్ల నా శరీరానికి ఎంత హాని జరుగుతుందో నాకు ఇప్పుడే తెలిసింది. నువ్వే తినే. అలాగే. అరే సుబ్బారావు, ఏమైంది సుబ్బారావు? ఏమైనా మాట్లాడేవా షేక్తో? లేదు, ఇంకా మాట్లాడలేకపోయాను. నువ్వు మరీ, నువ్వు సుబ్బారావు ఎంత టైం తీసుకుంటావు? సరే వదిలే, నేను ఆ షేక్ని కలవాలి. ఏంటి మీరు అనేది? దొరికారా? ఎవరైనా కిడ్నీ అమ్మేవాళ్ళు దొరికారా? ఈ అన్ని డీటెయిల్స్ నేను ఆ షేక్కి చెప్తాను. నువ్వు నన్ను కేవలం అతని దగ్గరికి తీసుకెళ్ళాలి. తారక్ గారు, నాకు తెలుసు, కేవలం ఒక ఫ్రెండే మరో ఫ్రెండ్కి ఉపయోగపడతాడు. మీకు నా కిడ్నీ గురించి ఎంత దిగులు? అంటే ఎంత దిగులు పడుతున్నారు అని. నేను మీకు ఎక్స్ట్రా 5 లక్షలు ఇప్పిస్తాను. అదంతా వదిలే, నువ్వు అతని దగ్గరికి నన్ను తీసుకెళ్ళాలి. పదండి పదండి, త్వరగా పదండి. ఎలా ఉన్నావు ఉస్మాన్? మరహబా మరహబా. కుషాంబి, ఎంత పని చేసింది సుబ్బారావు. కుషాంబి కుషాంబి. ఈయన నా ఫ్రెండ్ తారక్ గారు. అదా, ఆయనకి అలా అందరికి పప్పీలు ఇవ్వటం అలవాటు. తీరక్ గారు, మీకు ఎందుకు నిలబడి ఉంది? కూర్చుంది కూర్చుంది, ఆసీనమ ఉంది. కూర్చోండి కూర్చోండి తారక్ గారు, కూర్చోండి, హాయిగా కూర్చోండి. అయితే తీరక్, మీకు ఎలా ఉంది? బాగున్నాను, కానీ నన్ను కూర్చుంది అనకూడదు. నేను తారక రామన్ కాబట్టి కూర్చోండి అనాలి. నువ్వెవరివైనా ఉంది? కిడ్నీ ఉంది? ఉంటుంది ఉంటుంది, కానీ ఒకటి కాదు రెండు ఉంటుంది. చూడండి షేక్ గారు, ఈ ప్రసక్తి మీరే తేవడం మంచిదైంది. అసలు నేను దాని గురించే మీకు అర్థమయ్యేలా చెప్పాలని ఇక్కడికి వచ్చాను. నీది మాకి అర్థమయ్యేలా చెప్తుంది? చూడండి, నేను ఒకటి అర్థమయ్యేలా చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. నేను ఇక్కడికి కిడ్నీ ఇవ్వాలని రాలేదు, లేదా ఎవరితో కిడ్నీ ఇప్పిద్దామని రాలేదు. నిజానికి మీకు విషయం చెప్పాలని ఇక్కడికి వచ్చాను. కిడ్నీ అమ్మడము కొనడము ఇక్కడ పూర్తిగా చట్టవిరుద్ధం. ఈ దేశంలో ఇది సాధ్యం కానే కాదు. సుబ్బారావు, ఇది ఏమి చెప్తుంది? నీది మాకి చట్టం నేర్పుతుంది. నాకి చేతి వేళ్ళు, మీకి చట్టం కన్నా చాలా పొడుగ్గా ఉంది. ఉస్మాన్ సల్మాన్. ఉస్మాన్ సల్మాన్ స్టాచ్యూ. మీరు మీరు కూర్చుంది మీరు కూర్చుంది. నేను నేను తనకు అర్థమైనా చెప్తుంది. చెప్పు చెప్పు దీనికి. తారక్ గారు, ఏం చేస్తున్నారు మీరు? మీరు నాకు స్నేహితుడా లేక శత్రువా? చూడు సుబ్బారావు, నేను స్నేహితుడిని కాబట్టి ఇక్కడ దాకా వచ్చాను. మాటి మాటికి మీకు ఒక్కటే అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాను. ఇది ఇక్కడ చట్ట విరుద్ధం, ఇది సాధ్యం కాని పని అని. మీరు కూర్చుంది మీరు కూర్చుంది, మీరు లేచింది మీరు లేచింది. ఏంటి తారక్ గారు ఈ పని? నేనేం చేయను. ఇంకేం మాట్లాడద్దు మీరు. నా ముఖం చూసినా మౌనంగా ఉండిపోయారు. తారక్ గారు, మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓ మిత్రుడు మరో మిత్రుడితో మాట్లాడాడుగా, ఇక్కడ మాట్లాడకండి. పదండి, నేను మీ కాళ్ళు పట్టుకుంటాను, మాట్లాడకండి.
తారక్ గారు, షేక్ సాహెబ్, షేక్ సాహెబ్, మీరు దిగులు పడవద్దు. నేను మీకోసం మరో బక్రాని వెతుకుతుంది. ఓయ్ సుబ్బారావు, మాకి బక్రాది కిడ్నీ కాదు, మనిషిది. మనిషి కిడ్నీ కావాలి. అదే నేను చెప్తాను, మనిషి కిడ్నీ అమ్మడం చట్టవిరుద్ధమని. మీరు ఊరుకోండి, బయటికి వెళ్ళి చెప్తాను. తన శరీరం గురించి మాట్లాడండి. మాత్రం బయటికి వెళ్ళి మాట్లాడుకుంటాను. మీరు పని చెప్తాను. తెరిచవచ్చు సుబ్బారావు, నేను అర్థమయ్యేలా మాట్లాడతాను. తెరిచవచ్చు. ఒకటే విషయం, తనకి చెప్పి తీరాలి. ఆయన ఏమైనా చెప్పనివ్వండి. ఏకొ సుబ్బారావు, నీకి ఒక మాట ఇచ్చింది, దానికి నిలబెట్టుకోవాల్సింది. షేక్ సాహెబ్, మీరు ఆరాంగా ఉంటుంది, నేను మాట నిలబెట్టుకుంటుంది. ఉస్మాన్ భాయ్, నేను వెళ్ళగానే మీరు వెంటనే తలుపేసేయనా. పదండి, మీరు నాతో పాటు పదండి. తారక్ గారు, ఏం చేస్తున్నారు మీరు? నేనేం చేస్తున్నాను? నీ గురించి మాట్లాడడానికి వచ్చారా, లేక షేక్ సాబ్ కి చట్టం నేర్పాలని వచ్చారా? నేను ఎవరికి చట్టం నేర్పడం లేదు, కేవలం నిన్ను కాపాడుతున్నాను. నన్ను కాపాడుతున్నారా? అరే, ఇరికించేశారు మీరు నన్ను. అరే, ఏం ఇరికించాను? ఇది పూర్తిగా చట్ట విరుద్ధం సుబ్బారావు. అరే, చట్ట విరుద్ధం, చట్ట విరుద్ధం, ఆ మాట మాన్రా మీరు. పదండి పదండి, మనం నడుస్తూ మాట్లాడుకుందాం. పదండి, తారక్ గారు, నా మాట వినండి. బాబు, డివిడి ఉందా? లేవు, ఇక్కడ కిడ్నీ లేవు. కిడ్నీ కాదు, డివిడి. డివిడి ప్లేయర్, డివిడి ప్లేయర్ స్టాక్ అయిపోయింది. సాయంత్రం వస్తుంది కొత్త స్టాకు. మీరు రేపు రండి, ఇచ్చేస్తాను. అలాగే. అరే బాబు, నా వయసు అయిపోయిందిరా, నేను బతికినా ఇంకెన్నాళ్ళు బతుకుతాను చెప్పు. నేను చనిపోయిన తర్వాత నాదంటూ ఏం మిగిలినది నీదే కదా. చూడు బాబు, ఫోన్లో ఇలాంటి విషయాలు మాట్లాడకూడదు. తర్వాత తర్వాత రేపు కలుస్తాను. నట్టు బాబాయ్, నేను ఏమనుకుంటున్నాను? నాకెలా తెలుస్తుందండి? మీ జీతం బాగా తక్కువ కదా. అది ఇవాళ తెలిసిందా మీకు? నటు బాబాయ్, మీకు ఒకేసారి 20 లక్షల రూపాయలు కానీ వచ్చాయనుకోండి, మీరేం చేస్తారు? ఎదురుగానే నట్టు ఎలక్ట్రానిక్స్ పేరుతో ఒక కొత్త షాప్ తెరిచేస్తాను. ఏం చేస్తారు షాప్ పెట్టేసి? ఎక్కడైనా కూర్చొని ఈగలగా తోలుతున్నారు? ఇక్కడ మీ ఈగలు తోలుతున్నాను, ఎదురుగా షాప్ పెడితే నా ఈగలు తోలుకుంటాను. నట్టు బాబాయ్, ఎందుకు తమాషాలు చేస్తారు? అది మొదలెట్టింది మీరే కదా అయ్యగారు. పైగా అయ్యగారు ఇలాంటి ఆశలు ఎందుకు కల్పిస్తారు? అవన్నటికీ నిజం కావు కదా. నట్టు బాబా, ఈ కళ నిజం కూడా కావచ్చు. ఎలా? ఒకవేళ మీరు మీ ఒక కిడ్నీని అమ్మేస్తే ఆ 20 లక్షల రూపాయలు మీకు దక్కుతుంది. ఏంటి? ఈ చేతితో మీరు ఓ కిడ్నీని అమ్మేయటం, అట్నుంచి మీ చేతిలో 20 లక్షల రూపాయల రొక్కం. మీరు నాతో ఏమన్నా అన్నారా? ఇంతవరకు అన్నీ సక్రమంగా వినిపించాయి. అసలు విషయానికి వచ్చేసరికి ఈయన చెవులు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయాయి. మీరు మీ ఒక కిడ్నీని గానే అమ్మితే మీకు 20 లక్షల రూపాయలు అందుతాయి. అయ్యగారు, మీరు గాని మీ కిడ్నీ అమ్ముకునేందుకు తయారుగా ఉంటే అప్పుడు నేను మీకు 21 లక్షల రూపాయలు ఇప్పిస్తాను. ఏం చెయ్యను? రేపు పంపిస్తాను 5 కిలోలు బియ్యం. సరే. సరే. సుబ్బుబాయ్, ఎలా ఉన్నారు? అబ్దుల్, ఈ అబ్దుల్ ఒకటి కాదు, చాలా సంతోషంగా తన 2 కిడ్నీలు అమ్మేందుకు సిద్ధపడతాడు. ఇతన్నైనా బుట్టలో పెట్టాలి. చెప్పండి చెప్పండి, మీకు ఈ వేళప్పుడు ఏమంటారు? మసాలా సోడా,
లేదు సోడా గీడా అసలు ఇప్పుడు తాగాననేం లేదు. ఈ షాప్ చాలా చిన్నది కదా. చిన్నదా? మాట వరుసకి నీ చిన్న షాపు స్థానంలో ఒకవేళ పెద్ద షాపు గానీ వచ్చేస్తే? వస్తే వస్తుంది, దాంతో ఇంకా కష్టపడాల్సి వస్తుంది, ఇంకేముంది. అరే కొంచెం పెద్ద స్థాయిలో ఆలోచించు బాయ్. చూడు ఊరికే అనుకో, నీ చిన్న దుకాణ స్థానంలో అద్భుతమైన షాపు పెట్టావే అనుకో, మరి దానికోసం ఎంత డబ్బు పడుతుంది? ఏమక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు? అనుకోవడానికి డబ్బులేం అక్కర్లేదుగా. అరే తమాషా కంటలేదు, నిజం చెప్తున్నాను. చెప్పు చెప్పు సుబ్బు గారు. ఒకవేళ మీరు చెప్పేది లోన్ గురించి అయితే బ్యాంకుల గుప్పెట్లో ఇరుక్కోవాలని లేదు నాకు. జీవితం ముగిసిపోతుంది కానీ వాళ్ళ వాయిదాలు ఎన్నటికీ ముగిసిపోవు. నేననేది అదే, నేను లోను గురించి చెప్పట్లేదు. మాట వరుసకి ఎవరైనా నీకు ఒకేసారి 20 లక్షల రూపాయలు ఇస్తే? 20 లక్షల రూపాయలా? నాకా? ఎవరతను? ఒక మనిషి. అబ్దుల్ బాయ్, ఒక అగరబత్తి ప్యాకెట్ ఇవ్వండి. తప్పకుండా తప్పకుండా. చెప్పండి చెప్పండి. ఒక మనిషి ఉన్నాడు, అతని తమ్ముడికి కిడ్నీ అవసరం కనుక. అర్థమైంది. నా ఒంట్లో 2 కిడ్నీలున్నాయి, అందులో ఒక కిడ్నీని అతనికి అమ్మాలి. అందుకు బదులు తను నాకు 20 లక్షల రూపాయలు ఇస్తాడు. సుబ్బు గారు, నేను ఆ మనిషిని కలవాలి. అంటే నువ్వు నీ కిడ్నీ అమ్మేందుకు తయారనేగా? లేదు, నేను ఆ వ్యక్తిని కలిసి అతన్ని బాగా కడిగి పారేస్తాను. ఇతరుల కిడ్నీల మీద వక్ర దృష్టి పెట్టడం మానేయమంటాను. మంచిది. కొందరు మనుషుల తలరాతల్లో వృద్ధిలోకి వెళ్ళడం అనే మాటే రాసి ఉండదు. గడిపే నీ మొత్తం జీవితాన్ని ఈ చిన్న షాపులోనే, 2 కిడ్నీలతో. ఇలా 2 కిడ్నీలతో బతికే బతుకు ఓ బతికేనా? దానికన్నా చచ్చిపోతే బాగుంటుంది. అసలు ఇదేం జీవితం? గొప్ప మనిషే నట్టు అబ్దుల్. ఎవరెవరిని నేను నా వాళ్ళు అనుకున్నాను, వాళ్ళు పరాయి వాళ్ళని తేలింది, ద్రోహులని తేలింది, ద్రోహులని. ఈ షేక్ మళ్ళీ. చెప్పండి చెప్పండి షేక్ బాయ్. కుషాంబి కుషాంబి కుషాంబి. ఓయ్ సుబ్బారావు, కిడ్నీ దొరికింది? లేదు, ఇంతవరకు దొరకలేదు. ప్రయత్నం చేస్తోంది చేస్తోంది. మేమేం ఆలోచిస్తుంది సుబ్బారావు, మాకి కానీ కిడ్నీ దొరకపోతే అప్పుడు మా దగ్గర నీకి కిడ్నీ ఉంటుంది, అప్పుడు మాకి నీకి మా దేశం తీసుకెళ్తుంది, అక్కడ నీకి ఆపరేషన్ చేయిస్తుంది, నీకి కిడ్నీ రెహమాన్ కి ఇస్తుంది, అప్పుడు మాకి ఫ్రీ, నీకి ఫ్రీ, రెహమాన్ కూడా ఫ్రీ, ఆ డాక్టరు ఫ్రీ. లేదు చూడండి షేక్ బాయ్, నేను ఏం చెప్తున్నానంటే ఆ అవసరం రాదు. నేను ఇక్కడే ఉండి మీ పని వీలైనంత త్వరగా చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. ఓయ్ ప్రయత్నం చేయి, జల్దీ కరో, త్వరగా చేయి సుబ్బారావు. ఓరి భగవంతుడా, ఇప్పుడు ఏం చేయను? కిడ్నీ అతని ప్రాణాల మీదకే తెచ్చేటట్టుంది. పాపం సుబ్బారావు దుస్థితిలో పడిపోయాడు, బాగా ప్రయత్నించాడు పాపం తను. చూసారుగా మీరు కూడా, నట్టు నొప్పించే ప్రయత్నం, ఆ తర్వాత అబ్దుల్ నొప్పించే ప్రయత్నం. కిడ్నీ ఉంది గానీ దక్కడం లేదు. ఇక ఏం జరుగుతుందో తెలీదు. సుబ్బారావు పూర్తిగా ప్రయత్నించాలని చూస్తున్నాడు, ఎలాగైనా కిడ్నీని సాధించాలని. అటువైపు షేక్ బెదిరింపులు. ఇక చూడాల్సిందే సుబ్బారావు కొత్తగా ఏ ప్రయత్నాలు చేస్తాడు అని. కథ ఏం మలుపు తిరుగుతుంది? అసలు కిడ్నీ దొరుకుతుందా, లేక షేక్ బెదిరింపులు నిజమవుతాయా? ఇవన్నీ మీకు తెలుస్తాయి మీరు నాతో పాటు చూసారంటే. తారక్ మామ అయ్యో రామలో.